ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు సందర్భంగా టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కు మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ జరిమానా విధించారు రాహుల్ మ్యాచ్ ఫీజులో పదిహేను శాతం కోత పెడుతున్నట్లు ప్రకటించారు అసలు విషయం ఏంటంటే మూడో రోజు ఆట తొలి సెషన్ ముప్పై నాలుగో ఓవర్ లో అండర్సన్ బౌలింగ్ లో బెయిర్స్ తో క్యాచ్ కు అపీల్ చేశాడు ఫీల్డ్ ఎంపైర్ నాట్అవుట్ గా ప్రకటించడంతో ఇంగ్లాండ్ కెప్టెన్ జోరుటి రివ్యూ కి వెళ్లాడు అందులో బంతి బ్యాట్ ఎడ్జ్ కు తగిలినట్టు తేలడంతో ఫీల్డ్ ఎంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని రాహుల్ ను అవుట్ గా ప్రకటించాడు దీనిపై రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో అతనిపై ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ టూ పాయింట్ ఎయిట్ ప్రకారం అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఉల్లంఘన నేరం కింద జరిమానా విధించారు దీంతో పాటు రాహుల్ క్రమశిక్షణ రికార్డులో ఒక డిమోరేట్ పాయింట్ను కూడా చేర్చారు ఇది ఇలా ఉంటే నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది జడేజా పదిహేడు పరుగులు విరాట్ కోహ్లీ నలభై నాలుగు పరుగులు అజింక్య రహినే డెకౌట్ తో పెవిలియన్ చేరారు ప్రస్తుతం టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి మూడు వందల ఇరవై పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తుంది